हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स नीसम टयोटा इनोवा क्रिस्टा अच्छे तस्करा जरिए फ्रेंड्स ना पेर वे पीवीसी मुन्ना नीनुंडे लोकेशन तेलंगाना स्टेट कोत्तगूडेम डिस्ट्रिक्ट पालवंचंडी नाकु तेलंगाना स्टेट खम्मम डिस्ट्रिक्ट खम्मम लोकल ममता हास्पिटल रोड श्री श्रीवीरामन कॉलेज एदुरुगा एमएनएम कार्स अने तेलंगाणालो अयिते उंडंडी प्रस्तानिकि ई रोजु अयिते नेनु न्यू ढिल्लीलो अयिते उन्नानु मी मुंदुकैते ढिल्ली कार अयिते तीसुकुरावडं जरिगिंदंडि ई कार नि रेंडु तेलुगु राष्ट्रालकु अम्मुतानु एनओसी इनवॉइस इस्ता लाइफ टैक्स अनेदि मीरु कट्टुकोवाल्सि उंटदंडि ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ లైతే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కారు ఓనర్ అయితే మన చేతికైతే కారు అయితే ఇస్తారండి మీరు ఒకవేళ వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ అయితే ఎక్కిచి పంపేయడం అయితే జరుగుద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇక్క నుంచి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇనోవా క్రిస్టా 2.4G వర్షన్ అండి టయోటా ఇనోవా క్రిస్టా 2.4G వర్షన్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2019 మోడల్ అండి ఈ కార్ ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే 2034 దాకా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 82000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పటివరకు 82000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇన్వాయిస్ ఇస్తా లైఫ్ టాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కార్ తోలుతున్నా సరే కొత్త కార్ తో సమానం అండి అంత బాగుంది కార్ అయితే తీసుకొని కేవలం నడుపుకునే తట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే కార్ నాలుగు టైర్లు కూడా సెకండ్ టైం వేపించినటువంటి టైర్లు అండి దాదాపుగా ఈ కార్ టైర్లు వచ్చేసి 80% ఉన్నాయి స్టెప్నీ టైర్ అన్యూజ్ యూజ్ చేయలేదు 2019 నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ టైర్ అలాగే ఉంది 100కి 100% అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఇవి 2019 నుంచి డిజైన్ అయితే ఎలై వీల్స్ డిజైన్ అయితే మారిద్ది డ్యూయల్ టోన్ కలర్తో ఎలై వీల్స్ వస్తాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 12 మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఫ్రంట్లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ బ్యాక్లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఈ కారికి పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కారు కీస్ 2 కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారులో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కార్కి స్క్రీన్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి సిడి 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ అవ్వలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇక అదేంటంటే షేడింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఎండలో పెడితే కారు ఇలాగే ఎండలో పెడితే 1-2 సంవత్సరాల్లోనే గ్లాస్ పాడేది ఒకవేళ నీడలో పెడితే మాత్రం 10 సంవత్సరాలైన గ్లాస్ పాడు కాదు అట్లాంటి మనం పెట్టే ఏరియాని బట్టి గ్లాస్ అనేది షేరింగ్ అయితే ఉంటుంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్గా అయిపోయింది ఎవరైతే తీసుకుంటారో కస్టమర్లు వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఓనర్ కడతలేమో ట్రై చేస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన అయితే కట్టనన్నాడు నేను ట్రై చేసి చూస్తా ఇన్సూరెన్స్ అయితే లేదు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 17,40,000 రూపాయలుగా కారు ఓనర్గా చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ 17,40,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏందనేది ఫోన్లో అయితే చెప్తాం ఒక్కసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి మర్చిపోకండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్కే నేను ఇంకా మంచి మంచి కార్లు అయితే తీసుకొస్తూ ఉంటాను ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా 2.4G వర్షన్ అండి 7-సీటర్ కార్ అండి 6+1 7-సీటర్ కార్ అండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయి
బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. ఫ్రంట్ బంపర్ కి బ్యాక్ బంపర్ కి టచ్ అప్ అయితే అయినండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఉంది, కంపెనీ బ్రాండెడ్ ఫుట్ బోర్డ్ అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు 80 నుంచి 90% టైర్ ఉంది. అలాగే ఎలైవీల్ ఉంది, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగరు, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చెప్పే కదా. ఫ్రంట్ బంపర్కి బ్యాక్ బంపర్కి అయితే టచ్అప్ అయితే అయింది. మీకు షేడింగ్ కూడా లైట్గా అర్థమైంది, చూడండి. గీతలు పడ్డాయని టచ్అప్స్ అయితే చేయించడం జరిగింది ఫ్రంట్ బంపర్కి బ్యాక్ బంపర్కి. అలాగే చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు రైట్ సైడ్లో. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 90% టైర్ అయితే ఉందండి. అలాగే మీకు ఎలైవీల్స్ అయితే ఉన్నాయి, ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవండి, చూడండి. 2019 నుంచే ఎలైవీల్స్ అనేది దీనికైతే మారాయి, డ్యూయల్ టోన్ కలర్తో వస్తుంది. అలాగే ఇంటీరియర్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే రీడింగ్ చూడొచ్చండి, ఒకసారి రీడింగ్ చూపిస్తున్నాను. 82,033 కిలోమీటర్లు అయితే తిరిగిందండి, 82,033 కిలోమీటర్లు అయితే తిరిగింది. లాస్ట్ సర్వీసింగ్ చూడొచ్చు, 77,000 కిలోమీటర్లకు అయితే తిరిగింది. అలాగే 77,000 కిలోమీటర్లకు అయితే లాస్ట్ సర్వీసింగ్ అయితే జరిగిందండి, చూడొచ్చు. అలాగే స్టీరింగ్ మంచి నాయిస్, ఎటువంటి స్టీరింగ్ నాయిస్ అయితే లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. కో డ్రైవర్ సైడ్ సీటు ఒక 80% అయితే ఉందండి. డాష్బోర్డ్ లుక్ అయితే ఇలా ఉంది. అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది, చూడొచ్చు. అలాగే వెనకాల సీట్లు అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 6+1 7 సీటర్ కార్ అండి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. థర్డ్ రో సీట్లు కూడా 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి బూట్ యొక్క స్పేస్ అనేది చూడొచ్చండి. బూట్ స్పేస్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు బూట్ స్పేస్ ఒకసారి. అలాగే డిక్కి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఇక 2019 బండి గురించి చెప్తాం అయితే వేస్ట్ అండి. పంచింగ్ కూడా కరెక్ట్గా, లైనింగ్ కరెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. జెన్యున్గా అయితే ఉంది మొత్తం. డోర్ యొక్క లైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూపిస్తాను ఒకసారి, ఇంజన్ చూడొచ్చండి. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి, చూడొచ్చు. సీల్ ఇంజన్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకులు కూడా లేవండి, చూడొచ్చు. ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా జెన్యున్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు ఎక్కడ రస్ట్ అయితే రాలేదు, ఎక్కడ స్క్రాచెస్ లేవు. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు, చూడొచ్చండి. చాలా జెన్యున్గా అయితే ఉంది, మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి, చూడొచ్చు. బానెట్ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. మొత్తం డోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒక్కసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా, కంపెనీ లేబుల్స్ చూడొచ్చండి ఒకసారి. మళ్ళీ స్టార్టింగ్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది. 2019 టయోటా ఇనోవా క్రిస్టా 2.4G వర్షన్ అండి. 82,000 తిరిగింది, 17,40,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం
కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నంబర్స్ కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఉంటా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. బై, జై హింద్.